నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలం మండలం కేంద్రంలో నాడు నేడు పథకం కింద స్కూళ్లలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై విద్యాధికారులు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, ఉపాధ్యాయులు, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ సభ్యులతో కలిసి సర్వేపల్లి శాసనసభ్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి సమీక్షించారు. ఈ సందర్భంగా కాకాని మాట్లాడుతూ మంత్రి జగన్మోహన్ రెడ్డి స్కూళ్లలో అభివృద్ధి కోసం ఎన్నడూ లేని విధంగా నాడు నేడు పథకం కింద అవసరమైన నిధులు మంజూరు చేసి విద్యాభివృద్ధికి తోడ్పాటు అందించడం ప్రతి ఒక్కరం హర్షించుకదగ్గ పరిణామమని అన్నారు. ఏ ముఖ్యమంత్రి ఆలోచన చేయని విధంగా జగన్మోహన్ రెడ్డి 3 విడతలుగా స్కూల్ అభివృద్ధికి సహకరిస్తూ పేద పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట వేస్తున్నారని ఎమ్మెల్యే కాకాని అన్నారు. ప్రభుత్వ స్కూళ్లపై దృష్టి పెట్టకపోతే విద్యాలయాలు మూసివేతకు చేరువైతే కొంతమంది పేద విద్యార్థులకు విద్యకు దూరం అయ్యే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ఒక సర్వేపల్లి నియోజకవర్గంలో వెంకటాచలం మండలంలోనే మొదటి సంవత్సరంలోనే తొలి విడతలో 28 స్కూళ్లకు సుమారు 8 కోట్ల 30 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. విద్యా వ్యవస్థకు తోడ్పాటు అందించాలని, విద్యా సంస్కరణలో భాగంగా పిల్లలకు సంబంధించి వేరైనటువంటి విద్యను అందించాలంటే వసతి సదుపాయాలు మౌలిక వస్తువులు ఉండాలనేటువంటి ఆలోచనతో ఏ ముఖ్యమంత్రి ఆలోచన చేయనటువంటి విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేయడం జరిగింది అని చెప్పి మనందరికీ తెలిసినటువంటి విషయం. అటువంటి పరిస్థితుల్లో మనం ప్రభుత్వం మనకు ఇచ్చినటువంటి అవకాశాన్ని సంపూర్ణంగా సద్వినియోగం చేసుకుని విద్యా వ్యవస్థకు మంచి ఎంఎల్ గారు చెప్పినట్టుగా ఈరోజు ఎక్కడ లేనటువంటి అనేక రకాలైనటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఈరోజు మనం ఇక్కడ కూర్చున్నటువంటి మీరు చుట్టూ చూస్తే యూనివర్సిటీ దగ్గర నుంచి వికలాంగ శిక్షణాలయం దగ్గర నుంచి పక్కన ఉన్నటువంటి టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి ఎప్పటికీ రావాల్సింది ఇక్కడ నుంచి మామూలుగా ఎన్సీఆర్టీ నేషనల్ కౌన్సిల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ ట్రైనింగ్ ఎన్సీఆర్టీ అనేటువంటి వస్తే ఇక్కడ పరిశోధనలు జరుగుతాయి. ఎన్సీఆర్టీ పుస్తకాలకు ఉన్నటువంటి విలువ ఈరోజు మన పిల్లలకు అందించగలిగితే బ్రహ్మాండంగా తీర్చిదిద్దడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎటు చూసినా సరే ఎడ్యుకేషన్ హక్కుగా ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గం ప్రత్యేకించి వెంకటాచల మండలం ఉంది. కాబట్టి మనందరం కూడా విద్యకు పెద్దపెట్టి వేసేటువంటి విధంగా ఆలోచించి